వనపర్తి జిల్లా కేంద్రానికి అతి దగ్గరలో ఉన్న తిరుమలయ్య గుట్ట సన్నిధిలో వెలసిన అభయాంజనేయ స్వామికి వనపర్తి జిల్లా బీజేపీ పట్టణాధ్యక్షులు బచ్చురాము కుటుంబ సమేతంగా అమావాస్య ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా భజనలు నిర్వహించారు. అనంతరం పూజకు హాజరైన ఆడపడుచులందరికీ పసుపు కుంకుమ సమర్పించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సబ్బిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, శ్రావణ మాసంలో వనపర్తి జిల్లా తిరుమలయ్య గుట్టపై వెలసిన శ్రీరంగనాయక స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారన్నారు. ప్రతి నెలలో చివరి శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారన్నారు. జిల్లాకు సమీపంలో ఉన్న తిరుమలయ్య గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని పట్టణానికి సంబంధించిన బీజేపీ నాయకులు పలుమార్లు నియోజకవర్గ నాయకులకు వినతి పత్రాలు సమర్పించారు అని తెలిపారు. దాంతోపాటు వనపర్తి నుండి పెబ్బేరుకు వెళ్లే అటవీ ప్రాంతం మార్గంలో 58 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు 5 గుంటల స్థలాన్ని కేటాయించి అక్కడ పర్యాటక కేంద్రంగా మార్చాలని వారు కోరారు. వనపర్తి నియోజకవర్గ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, అదేవిధంగా నియోజకవర్గ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, భక్తులు అందరూ కలిసి తిరుమలయ్య గుట్టను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషిగా పాటుపడాలని కోరారు. స్వామి గుట్టకు అతి సమీపంలో ఇక్కడ ఆంజనేయ స్వామి నెలకొల్పబడ్డది. ఈ ఆంజనేయ స్వామి నెలకొల్పినటువంటి ప్రాంగణంలో భక్తులు, ఈ పరివారం అంతా కూడా ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠాపించాలని చెప్పేసి సంకల్పం మూడిండ్రు. ఈ ప్రాంతంలో ఈ యొక్క ప్రాంతము ఆనుకొని అటవీ శాఖకు సంబంధించినటువంటి భూమి ఉన్నది కాబట్టి అందులో ఒక 5 కుంటల భూమిని ఈ యొక్క ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టకు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అధికారులు కానీ, ప్రస్తుతంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రస్తుత ఎమ్మెల్యే కానీ, మరి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు కానీ ఈ యొక్క విగ్రహం యొక్క రిప్రజెంటేషన్ కూడా వాళ్లకు అందివ్వడం జరిగింది. కాబట్టి భక్తుల యొక్క కోరిక మేరకు, ఈ ప్రాంత వాసుల యొక్క కోరిక మేరకు ఇక్కడ విగ్రహ ప్రతిష్ట చేయడానికి 54 అడుగుల యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మరి స్థలం కేటాయించే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, మరి ఎమ్మెల్యే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుల మీద ఉంది. కాబట్టి వాళ్ళ చొరవతోటి మరి ప్రాంత ప్రజలంతా కూడా దానికి సుముఖంగా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఈ యొక్క తిరుమలాయ గుట్ట అతి ప్రాచీనమైనటువంటి దేవాలయము. ఇక్కడ మేము ఈరోజు నాకు వయసు 62 సంవత్సరాలు, అప్పటి నుంచి కూడా ఈ తిరుమలాయ గుట్టకొచ్చి ప్రతి ఆకర్షణ వారంలో పూజలు చేసేటటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి పురాతనమైనటువంటి గుడి ప్రాంగణంలో ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడము ఈ ప్రాంత ప్రజలకు కూడా ఒక ధైర్యాన్ని, ఈ ప్రాంత ప్రజల యొక్క ధైర్యాన్ని మనం గుర్తించే వాళ్ళం అవుతాం కాబట్టి, వాళ్ళ ఆశయం నెరవేర్చిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ యొక్క ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో విగ్రహ ప్రతిష్ట చేయడానికి మరి చొరవ తీసుకోవాలని చెప్పేసి మా వైపు నుంచి కోరుతా ఉన్నాం.